మిత్రులకు నమస్కారం మిత్రులరా ఈరోజు పదకొండు అక్టోబర్ రెండు వేల ఇరవయ సంవత్సరం అనంతపురం జిల్లా కలెక్టర్ గారైనటువంటి శ్రీ గంధం చంద్రుడు గారు ఓ వినూత్న ప్రయోగం చేపట్టారు బాలికా దినోత్సవం సందర్భంగా బాలికే భవిష్యత్ అనే పేరుతో ఈ వినూత్న కార్యక్రమాన్ని కలెక్టర్ గారు చేపట్టడం జరిగింది ఈరోజు పదకొండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ప్రభుత్వ శాఖలలో అన్ని విభాగాలలో బాలికలను అధికారులుగా ఆయన నియమించడం జరిగింది ఒకరోజు కలెక్టర్ ఒకరోజు తహసీల్దార్ ఒకరోజు కమిషనర్ ఒకరోజు ఎంఈఓ ఇలా అధికారులందరినీ తాను ఎంపిక చేసినటువంటి బాలికలను నియమించారు ఈ విధంగా ఒకరోజు కలెక్టర్గా ఎంపికైనటువంటి శ్రావణి బాలికల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి బాలిక కలెక్టర్గా ఎంపికైంది అదేవిధంగా కమిషనర్గా చిన్మయి అదేవిధంగా తహసీల్దార్గా మధుశ్రీ ఈ విధంగా అన్ని శాఖలలో బాలికలను అధికారుణులుగా కలెక్టర్ గారు నియమించారు అయితే ఒకరోజు కలెక్టర్గా నియమించబడినటువంటి శ్రావణి మొట్టమొదటి సంతకం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో బాధిత బాలికకు ఇరవై ఐదు వేలు నష్టపరిహారం అందించే ఫైలుపై సంతకం చేశారు ప్రభుత్వ శాఖలన్నింటినీ తనిఖీ చేస్తామంటే కలెక్టర్ గారు వీరందరికీ అవకాశం కూడా కల్పించారు ఈ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టిన అనంతపురం జిల్లా కలెక్టర్ శ్రీ గంధం చంద్రుడు గారు ఈ విధంగా అధికారిణులుగా నియమిస్తున్నటువంటి బాలికలు ఎలాంటి ఉత్తర్వులు ఇచ్చినా వాటిని అమలు చేయాలని శనివారమే తన అధికారిక ఉత్తర్వులను జారీ చేశారు బాలికలు అన్ని రంగాలలో ముందుండాలనే లక్ష్యంతో అంతర్జాతీయ బాలికా దినోత్సవం నాడు ఈ అద్భుత అవకాశాన్ని వీరికి కల్పిస్తున్నట్లుగా శ్రీ గంధం చంద్రుడు గారు తెలిపారు వివిధ ప్రభుత్వ శాఖలలో అధికారులుగా నియమించబడినటువంటి ఈ బాలికలు ఎంతో సంతృప్తిని పొందినట్లుగా వారి అనుభవాలను మనకు తెలియజేశారు శ్రావణి చిన్మయి మధుశ్రీ వీరందరూ కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచారు ఈ సందర్భంగా అవకాశం కల్పించినటువంటి అనంతపురం జిల్లా కలెక్టర్ శ్రీ గంధం చంద్రుడి గారికి ధన్యవాదాలు కూడా తెలియజేశారు ప్రభుత్వ శాఖలలోని వివిధ అధికారులు ఈ బాలికలకు వారి సహాయ సహకారాలు చక్కగా అందించారు ఈ విధంగా ఈరోజు చేపట్టబడినటువంటి ఈ వినూత్న ప్రయోగంలో బాలికలు ఎంతో ఆనందోత్సాహాలతో భవిష్యత్తులో కూడా మేము చక్కగా చదివి వివిధ శాఖల్లో అధికారులుగా వారి లక్ష్యాలను చేరుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు చూశారు కదా మిత్రులారా ఇలాంటి అద్భుతమైన ప్రయోగాన్ని చేపట్టినటువంటి అనంతపురం జిల్లా కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలా బాలికలను గౌరవంగా చూసుకోవాలని సంరక్షించుకోవాలని వారి భవిష్యత్తుకు బాటలు వేయాలని మరొక్కసారి కలెక్టర్ గారు వారి యొక్క సందేశాన్ని తెలియజేశారు ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి అనంతపురం జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బాలికలందరికీ మా అభినందనలు వ్యక్తపరుస్తూ ఉన్నాం నమస్తే